నమస్తే, బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా బుల్టన్లోని హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ములుగులో స్వచ్ఛ భారత్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి సీతక్క. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చామన్న మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గాంధీభవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్. రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలో ఈరోజు జరిగిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తాండూరు, చేవెళ్ల శాసనసభ్యులు బి మనోహర్ రెడ్డి, కాలయ్య యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77 సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ అప్పటి గారు, మరి అదేవిధంగా చేవెళ్ల శాసనసభ్యులు గౌరవ కాళ యాదయ్య గారు, వారితో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులు, జిల్లా కళాకారులు, కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. మంత్రి సీతక్క పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఆయుష్ లభిస్తుందన్నారు. స్వచ్ఛ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, మరి వారు ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో జీవిస్తేనే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే చుట్టూ పరిసరాలను మరి పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ప్రధాన లక్ష్యంగా, ప్రధాన కార్యక్రమంగా కూడా ఎంచుకొని ఇంట్లో ఎంతైతే నీట్గా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల పరిసరాలను కూడా అదే రకంగా ఎవరికి వారము పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగితో పాటు అదేవిధంగా స్వచ్ఛత సంస్థలు కానీ, యువకులు కానీ, మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ స్వచ్ఛతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలో సిటీ మైదానంలో జాతీయ జెండా ఎగరవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో 6 హామీలు అమలు చేశామని, 7 హామీ కూడా త్వరలోనే అమలు చేస్తామని, ఎవరైనా అర్హులైన లబ్ధిదారులకు ఇంకా సబ్సిడీ గ్యాస్ కానీ గృహజ్యోతి పొందకుంటే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని, 2025 జనవరిలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్యే గారు కనబడతలేదు. గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ కార్యకర్తలు పాల్గొన్నారు. సేవాదళ అధ్యక్షులు జితేందర్ గారు పాల్గొన్న పెద్దలందరికీ, సోదర సోదరులందరికీ కూడా నమస్కారం. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విలీన దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభవేళ తెలంగాణ ప్రజానీకానికి శుభాభినందనలు. మనందరికీ తెలిసిన చరిత్ర,
మొదటి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రులుగా ఉన్నటువంటి నెహ్రూ గారికి అత్యంత సన్నిహితులు, వల్లభాయ్ పటేల్ గారిని హైదరాబాద్ ఆపరేషన్ పోల పేరిట ఆపరేషన్ నిర్వహించి నిజాం ప్రభువుని మర్చికతో రాజకీయాలు లేదు. ఇంకా లోతుగా చెప్పాలంటే స్వాతంత్ర ఉద్యమంలో అసలు పాత్ర లేదు వాళ్ళకి. ఒక్కొక్క రకంగా చెప్పాలంటే ఈనాడు బీజేపీ అని చెప్పుకున్నటువంటి పూర్వీకులు, ఆనాడు ఉన్నటువంటి వివిధ పేర్లతో ఉన్నటువంటి సంస్థలు ఒక రకంగా బ్రిటిష్ వారికి వంతపడినటువంటి సందర్భం, స్వాతంత్రం కావాలని ఆకాంక్ష లేనటువంటి వ్యక్తులు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మెదక్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ సీఎం రేవంత్ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. డిసెంబర్ 23న విడుదల చేసిన శ్వేతపత్రంలో 4 రకాల అప్పులు చూపించారని, 2 రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని శ్వేతపత్రంలో క్లియర్గా మెన్షన్ చేశారన్నారు. మీరిచ్చిన శ్వేతపత్రంలో గవర్నమెంట్ హామీ లేనివి, గవర్నమెంట్ కట్టనివి 59,414 కోట్లు అని చెప్పారని గుర్తు చేశారు. బంద్ చేయి అన్ని, మంచిగా బంద్ చేయి. ఇంకోటి నువ్వు ఎంతసేపు అప్పులు అప్పులు అని మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచింది కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 112,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 347,229. దేశంలో నంబర్ 1 తెలంగాణ. ఈ దేశంలో 28 రాష్ట్రాలు 60% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకేళ్ళు ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడిపికి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు, అన్నీ అబద్ధాలు, గోబల్స్. నిజాలు చెప్పు నువ్వు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం? వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డితో కలిసి ఎన్ఎం క్లబ్ జంక్షన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ అదలత్ కూడలిలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రీ ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో పూలను సమర్పించి అంజలి ఘటించారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవంలో కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలహీన వర్గాలను బలవంతులుగా చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, తమ ప్రభుత్వం హయాంలోనే కులవృత్తులకు గుర్తింపు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. శ్లోకం కన్నా ముందు ఉద్భవించినటువంటి ఈ శ్లోకం పంచభూతానాం అంటే పంచభూతాలు అంటే మనకు ఉన్నాయి కదా, గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ పంచభూతాలు, అంతే పంచశక్తం. పంచశక్తులు అంటే మొత్తం మనకు ఉన్న శక్తి పంచశక్తులు. హార్డ్ వర్క్ వల్ల పైకి వచ్చినట్లయితే హ్యాపీ. అయితే గవర్నమెంట్ కూడా ఈసారి అఫీషియల్గా మనం ప్రతి ఇయర్ చేయాలని చెప్పి ఈసారి కూడా మనకి వెరీ డీటెయిల్డ్గా దాని గురించి తర్వాత ప్రోగ్రామ్ చేయాలని చెప్పడం చాలా సంతోషం. ఈ సందర్భంగా కులాలు మతాలని పక్కన పెట్టేసి కొంచెం ఆయన అంటే నిజతత్వం ఏంటి అక్కడ కష్టపడి స్కిల్లో ఎవరైతే పైకి వస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారనేది దాని ఉద్దేశం. సో అది అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాస ఆవరణలో ఆయన సతీమణి మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు కలుగుతుందని, ఇది ప్రజాప్రభుత్వం, పేదల పక్షాన నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకే, బ్రిటిష్ వాళ్ళకే సపోర్ట్ చేశారు. వాస్తవాలని చరిత్రించేసింది. ఆ లక్ష్యంగా మాత్రం సర్దార్ వాళ్ళపై పటేల్ మొదటి నుంచి ఏదైతే కాంగ్రెస్ నాయకత్వంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ పంపే కార్యక్రమం స్వాతంత్ర పోరాటంలో చాలా పెద్ద ఎత్తున పోరాటం దాంట్లో ఆ దినం గాంధీ గారు ఆలోచించి ఇద్దరిని నెహ్రూ గారి నుంచి ఒక విజన్ అనేది మనిషికి నెక్స్ట్ 50 సంవత్సరాలు దేశానికి ఏం అవసరం అనేది ఆ రకంగా ఆయన చేసుకుంటూ పోతారు. ఎక్కడెక్కడైతే ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోయినప్పుడు ఆ దిన ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే తెలంగాణ ప్రజలు నిగ్రే తట్టలేదు ఉద్దేశంతో చర్య తీసుకొని నిర్ణయం తీసుకొని చేయడం ఆ రకంగా చేసిన దాన్ని పట్టుకొని సర్దార్ పటేల్ మా వాళ్ళు సర్దార్ పటేల్ ఇవన్నీ పట్టించుకుంటలేరు. ఇవన్నీ వాళ్ళు అసలు బీజేపీ వాళ్ళు లేరు, ఆర్ఎస్ గుర్తుంది 1950 గాడిసేనే గాంధీని చంపాడు. వాళ్ళ ఆర్ఎస్ దాసే వాళ్ళ సర్దార్ పటేల్నో లేకపోతే పోరాటం అని మాట్లాడారు. వాళ్ళు ఇవాళ ఏంటంటే భారతదేశం కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ రాసిపెట్టింది యూనిటీ అండ్ డైవర్సిటీ. బాలాపూర్ గణేష్ లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది. ఈసారి 30,01,000 రూపాయలకు కొలం శంకర్ రెడ్డి గణేశుడి లడ్డును సొంతం చేసుకున్నారు. కిందటి సంవత్సరం దాసరి దయానంద్ రెడ్డి 20 లక్షలకు స్వామివారి లడ్డును వేలంలో దక్కించుకున్నారు. లడ్డు వేలం కార్యక్రమం జరిగింది. ఈ లడ్డులు మా కొలన్ వంశం 8 సార్లు గతంలో పొందాము. అసలు లడ్డును, దేవుడి లడ్డును వేలం వేయొచ్చు అనేటువంటి ఒక మార్గదర్శనాన్ని కొలన్ కుటుంబం ప్రపంచానికి చాటింది. దాన్ని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా. సో నేను 9వ గ్రామంలో ఉన్న ప్రతి గడపకు పంచుతా. అయితే ఆ ప్రసాదంలో లడ్డులు కొంత ప్రసాదం తీసి ఇంకో 3 లడ్డులు కొని ప్రసాదం చేసి పంచుతా. మెయిన్ లడ్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి బహుమానం ఇవ్వబోతున్నా. చంద్రమండలంలో ఏముంది చంద్రుని దగ్గర అనేది తీసుకొచ్చి సమాజానికి చెప్పిండు, సాధారణ పౌరుడికి చెప్పిండు. ఇవన్నీ చెప్పినందుకు మోడీ గారు ఇంత చేస్తూ ఉంటే ఆయనకు, ఆయన యుగ పురుషుడు, ఆయనకు మరో రాముని వారసుడు, ఆయనకు ఏం కావాలని కోరుకుంటుంటే ఒక మంచి శక్తి, యుక్తి, బలం, ధైర్యం, ఆరోగ్యం. మెదక్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్లతో కలిసి ముఖ్య అతిథిగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొని ముందుగా అమరవీరుల స్థూపం వద్ద అంజలి ఘటించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేకతను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రభుత్వం అది గాంధీ పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ జగదీశ్వరరెడ్డి, ఎమ్మెల్యే సునీతారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షులు జాతీయ జెండా ఎగురవేశారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద పోలీసులు గౌరవ వందనం చేశారు. అదే
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల యమాజీ బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేమనపల్లిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం బీజేపీని బలపరచాలన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ నెల 2వ తేదీన దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదును అధికారికంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కలిసి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో మంచిర్యాల జిల్లాలో ఈ నెల 9వ తేదీన సభ్యత్వ నమోదును ప్రారంభించడం జరిగింది. మన బెల్లంపల్లి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా సభ్యత్వ నమోదును ప్రారంభించుకొని జయప్రదం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్ని గ్రామాల్లో అన్ని పట్టణ కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది 6000 రూపాయల చొప్పున. అదేవిధంగా యువకులకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఇంటికి ఈరోజు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంటికి 6 కేజీల చొప్పున డబ్బుల్ని బియ్యం సరఫరా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఈ దేశం బాగుండాలంటే, దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే అందరూ బీజేపీలో సభ్యులుగా చేరాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినట్లయితే రే తప్పకుండా రేపు మరో ఇంకో 10 ఏళ్ళు ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అందరూ 8800002024 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చేసి మీరు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరాలని చెప్పేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. సిటీ సమస్యలపై కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పౌర సంక్షేమ సంఘం 4 వినతిపత్రాలు సమర్పించింది. సామర్లకోట కాకినాడ జాతీయ రహదారి కెనాల్స్ 40% వెడల్పు తగ్గిపోయాయని, ముంపు నివారణకు ముందస్తు ప్రక్షాళన చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ ముంపు నివారణ యాక్షన్ ప్లాన్ చేపడతామన్నారు. కులాయి చెరువు పార్కు తూర్పు వైపు గేటును వేలల ప్రకారం తెరిపించాలని, డెంగ్యూ నివారణ చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణారోజు కోరారు. 40% మేరకు కుచించుకుపోయాయి. అదేవిధంగా ఇంద్రపాలెం లోకల్ నుండి బ్రహ్మంగారి మఠం మీదుగా, వినాయక సాగర్ నుండి ఏటుమొగ మీదుగా, ఎర్ర రోడ్డు జంక్షన్ నుండి సముద్రంలో కలిసేటువంటి కెనాల్ మొత్తం అంతా కూడా కుచించుకుపోయింది. మరి గత 2022లో ఈ కారణంగానే గోదావరిపై ఎగువ నుంచి వచ్చినటువంటి వరదల కారణంగా నగరంలో 16 డివిజన్లు ముంపుబారిన పడ్డాయి. రూరల్లో 10 గ్రామాలు జలదిగ్బంధనం అయ్యాయి. ఈ ఏడాది మరలా నవంబర్ డిసెంబర్లో అటువంటి దుస్థితి ఉందని చెప్పి విపత్తుల శాఖ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ముందస్తుగా యాక్షన్ ప్లాన్ చేపట్టి ఈ సామలకోట కెనాల్ని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద పైకి ఆదేశాలు కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. దీనిని కూడా పై వారికి పంపించి ఒక యాక్షన్ ప్లాన్ చేపట్టడానికి కలెక్టరేట్ సిద్ధంగా ఉందని చెప్పి వారు చెప్పారు. అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక పార్కుగా తీర్చిదిద్దాలని చెప్పి కోరడం జరిగింది. అలాగనే కాకినాడ నగరంలో గత వారంలో 3 డెంగ్యూ కేసులు ఉన్నాయని చెప్పి జీజీహెచ్లో రికార్డులు చెప్తా ఉన్నాయి. కానీ కాకినాడ నగరంలో 66 డెంగ్యూ కేసులు కనబడతా ఉన్నాయి. అవి నిజంగా డెంగ్యూయా కాదా తెలియడం లేదు. ఎందుకు అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక పురాతనమైనటువంటి టెస్ట్ ఒకటి ఉంది. ఆ టెస్ట్ ద్వారా డెఫినెట్గా దాంట్లో ఈ యొక్క నెగిటివ్ కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో డెంగ్యూగా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి భయంకరంగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటే అది డెంగ్యూ అని చెప్పి భ్రమపడతలేని పరిస్థితులు ఉన్నాయి. అసలు అది డెంగ్యూ కాదో అవునో కూడా అర్థం కాని పరిస్థితి కింద ఉంది. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగ్యూ కేసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ కేసులను కూడా ప్రభుత్వం వారు రికార్డుల్లోకి తీసుకోవడం ద్వారా నగరంలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టాలని చెప్పి ములుగు జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సాయుధ పోరాట ఉత్సవాలు నేటితో ముగిసినందున బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ 1947 సెప్టెంబర్ 17 నాడు నైజాం నవాబులను సిపిఎం పార్టీ సమరయోధులు తరిమి కొట్టిన నేటి రోజును ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడానికి చూస్తున్న ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామని తెలిపారు. మరి ఆ నైజాం నవాబు నరహంతక పాలనను, మరి ఆ పాలనలో అనేకమైన ప్రజలు అనుభవించిన విధానాలు, మరి అందులో ఒకవైపు ఆయనకు అనుచరులైన తాబేదారులు కొంతమంది విష్ణు దేశముఖ్ లాంటి వాళ్ళు, రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు,
ఇట్లా అనేక మంది కూడా వాళ్ళకు మద్దతు పలికి అనేకమైన ఇబ్బందులు నిర్బంధాలు వేయడం జరిగింది. ఒక రకంగా ఎంత అరాచకమైన పాలన అంటే మరి ఆ నైజాం నవాబు పాలన అంటే అసలు ఒక్కొక్కరు భయపడే పరిస్థితులలో జరిగిన సందర్భాలు అవన్నీ. ఒకవైపు బట్టలు ఊడదీసి బతుకమ్మలు ఆడించిన రోజులు, మరి ఆ పరిస్థితులలో సిపిఐ పార్టీ పూనుకొని ప్రజా పోరాటాలు నిర్వహించి ఏకంగా సెప్టెంబర్ 11వ తారీఖు 1947లో సాయుధ పోరాటాన్ని పిలిపించడం జరిగింది. మరి ఆ సాయుధ పోరాటం రావి నారాయణ రెడ్డి గారు, పెద్ద వెల్లారెడ్డి, మరి ఈరోజు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమం మీరు స్వాగతిస్తున్నాం, దాన్ని అధికారికంగా నిర్వహించాం. కానీ దాన్ని ఇరీన దినోత్సవంగా, స్వాతంత్ర దినంగా, తెలంగాణకు నిజమైన స్వాతంత్ర దినంగా ఈరోజు ప్రకటించాలి. మరి దాన్ని ఆరకంగా కాకుండా ప్రజాపాలన అని వేరే వక్ర రూపం తీయడం అనేది దీన్ని మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆ కమ్యూనిస్ట్ పోరాటాలను, ఆ పోరాటాలను అసూలు పాల్చిన అమరవీరులను ఈరోజు సాక్ష్యాలుగా ఉన్న అనేకమైన ప్రాంతాలు వాటి అన్నింటి కూడా ప్రభుత్వం గుర్తించాలి, వాటిని టూరిజం ప్రాంతంగా కల్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. కమ్యూనిస్టుల పోరాటాలను ఖచ్చితంగా ఆ పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఈరోజు వక్రీకరిస్తున్న మతోన్మాద పార్టీలకు ఆ రోజు పుట్టును కూడా ఉండలేదు అవి. మరి కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియాలనే లక్ష్యంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసేసి దాన్ని విలీన దినోత్సవంగా అధికారికంగా ప్రతిసారి నిర్వహించాలి. కమ్యూనిస్టు ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని దొంతి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ బాలనగర్ జోన్ చైర్పర్సన్ 320B వైద్యరత్న డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. విశ్వనాథ్ లింగోజీ సార్ స్మారక ఉత్తమోపాధ్యాయ ఇంటర్నీస్ డే విభాగాల్లో వివిధ రంగాల్లో సేవలు చేసిన వారికి ఆయన పూల సెలవాలతో పూలమాలలు వేసి సెలవుతో ఘనంగా సత్కరించారు. వారికి మెమంటోను అందించారు. అనంత చతుర్దశి సందర్భంగా వికారాబాద్ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి వ్రతాలు చేసుకున్నారు. మన తెలుగు రాష్ట్రం నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఎక్కువగా వచ్చారు. దాదాపు 193 జంటలు స్వామివారి వ్రతం చేసుకున్నారని ఆలయ ధర్మకర్త పద్మనాభం ఈవో నరేందర్ తెలిపారు. మనందరికీ ప్రతిమా రూపంలో వచ్చి కూర్చున్నారు కనుక అట్టి స్వామిని మనం అంతా కూడా ఆ యొక్క పాదాలను చూస్తూ నీ పాదాలు ఇంత సుందరంగా ఉంటాయా అంటేనే ఆ భగవంతుడు సంతృప్తి చెందాడు. ముఖం వరకు వెళ్ళండి, పాదాలకి వెళ్ళాలి, తదనంతరం పాదాలు చూస్తేనే భగవంతుడు వెళ్ళారు. విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవ సందర్భంగా మంచిర్యాలలోని గద్దరాగిడిలో గల సంఘం భవనంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ రంగాల సంఘం అధ్యక్షులు పడాల రామన్న, ప్రధాన కార్యదర్శి మంచర్ల సదానందం పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ జరిగిన విశ్వకర్మ భగవాను పూజలో పాల్గొని కలెక్టర్ను కలిశారు.
ఏదైతే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఉన్నాయో, గవర్నమెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాడే వాటిలో ఉపయోగపడే పనులు కానివ్వండి, వాటికి సంబంధించిన ఏదైనా వర్క్ కానివ్వండి, ఫస్ట్ ప్రయారిటీ లోకల్ ఉన్న వాళ్ళకి, ఊర్లో ఉన్న వాళ్ళకి, పట్టణంలో ఉన్న విశ్వకర్మలకి మొదటి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవాలి. సెకండ్ థింగ్, విశ్వకర్మలు వాడే పనిముట్లు, పనిముట్ల మీద మాకు కొంత సబ్సిడీస్ కావాలి. కార్మికులకి పెన్షన్ కావాలి. మహేశ్వర్ నియోజకవర్గంలోని బడంగపేట్ కార్పొరేషన్ వీరహనుమాన్ గణేష్ లడ్డు వేలంపాటలో సత్యనారాయణ కుటుంబ సభ్యులు 11,50,000 కైవసం చేసుకున్నారు. ఒక పని అనుకున్నాము, ఆ పని సక్సెస్ అయితే ఇంకా కాలేదు, అయితే ఇంకా మేము మంచిగా దేవుని మొక్కుతాం. గౌరసత్య కుమారులో ముగ్గురము, పెద్ద కుమారుడు బీరప్ప, రెండో కుమారుడు చంద్రయ్య, మూడోడు సురేష్. మేము ఒక పని అనుకున్నాము, అది అవుతుంది, అవుతుందేమో అనుకున్నాము, కాలేదు. వివేకానంద నగర్ 122వ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ రోడ్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరన్ రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ మాధవరన్ రంగారావు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. తదుపరి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ అమరవీర త్యాగాలను తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. కేసీఆర్ గారు సచివాలయం ఎలాగైతే సచివాలయం ఒక పవిత్రంగా భావించి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టారు, అలాగే మన తెలంగాణ తల్లి అమరవీరుల కూడా స్థాపించారు, ఆ రెండింటి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఎప్పుడు అనుకున్నారు. సచివాలయం మనం ఓపెన్ చేసిన తర్వాత వారు ఆ డిజైన్ ని కూడా 2023లో ఆ డిజైన్ ని పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత మనకు ఎలక్షన్స్ రావడం ఇలాంటి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అదే సోనియా గాంధీ మెప్పు పొందడానికి వారి భర్త అయిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రతిష్ఠించి వారి మెప్పు కోసమే ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన రాష్ట్రాన్ని ఉద్దేశించి కానీ తెలంగాణను ఉద్దేశించి కానీ ఏ కార్యక్రమం కూడా చేపట్టట్లేదు. ప్రతిదీ కూడా సోనియా గాంధీ మెప్పు పొందాలి, రేపు ముందు తన ఫ్యూచర్ ఏంటి, రాజకీయంగా తన భవిష్యత్ ఏంటి అని ఆలోచించే చేస్తున్నాడు. కానీ తెలంగాణలో ప్రజల మనోభావం కరీంనగర్ పట్టణంలోని విశ్వకర్మ చౌరస్తాలో విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ వ్యవస్థాపకులు రావుల శ్రీనివాస్, కందూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ చౌరస్తా వ్యవస్థాపకులు, విశ్వకర్మ జెండా ఆవిష్కరణ వ్యవస్థాపకులు రావుల శ్రీనివాస్, గత 10 సంవత్సరాల నుండి విశ్వకర్మ చౌరస్తాలో పవర్ సర్కిల్ విశ్వకర్మ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సెప్టెంబర్17 మరియు విశ్వకర్మ జయంతి ఉత్సవం నిండావిస్తున్న కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా అధికారికంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం ఉత్సవం జరిపించవలసిన సూచన. ఇటు కార్యక్రమానికి హాజరైన మాతోటి సలహాదారు రాష్ట్ర ఉపాధ్యాయులతో శ్రీనివాస గారు, జిల్లా అధ్యక్షులు కడాల శివప్రసాద్ గారు, పట్ట జగన్ గారు, రావుల శ్రీకాంత్ గారు, అనుగు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా విశ్వకర్మ చౌరస్తా వ్యవస్థాపకుల ఉన్నాం మీరు, రాంగు శ్రావణ్ కుమార్, రాంగు సతీష్ కుమార్ అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వికారాబాద్ లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ములుగులో స్వచ్ఛ భారత్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి సీతక్క. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చామన్న మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గాంధీభవన్లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మెద్దెల జితేందర్. రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.
ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.